వైసీపీ అధినేత సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఐపాక్ టీం ఇచ్చిన సర్వే రిపోర్టులు ఆందోళన కలిగిస్తున్నాయా? అందుకే ఆయన పులివెందుల్లో 3 రోజులు మకాం వేశారా? అంటే రాజకీయ విశ్లేషకులు అవుననే సమాధానం చెప్తున్నారు. కడప జిల్లాలోనూ వైసీపీ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదని ఐపాక్ టీం తాజాగా నిర్వహించిన సర్వేలో తెలిందట. పులివెందుల్లో కూడా పరిస్థితిని చక్కదిద్దకపోతే వచ్చే ఎన్నికల్లో దారుణమైన ఓటమి చవిచూడాల్సి వస్తుందనే హెచ్చరికల నేపథ్యంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి 3 రోజుల పాటు పులివెందుల్లో మకాం వేసి ఎప్పుడూ పలకరించిన వారిని కూడా పిలిపించుకుని మాట్లాడుతున్నారని తెలుస్తా ఉంది. కడప జిల్లాలో 10 ఎమ్మెల్యే సీట్లలో వచ్చే ఎన్నికల్లో 2 సీట్లు మినహా మిగతా 8 గెలిచే అవకాశం లేదని ఐపాక్ టీం తాజాగా ఇచ్చిన సర్వే రిపోర్ట్లో వైసీపీ నేత గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. పులివెందుల్లో కమలాపురంలో తప్ప ఏ నియోజకవర్గంలోనూ వాతావరణం అనుకూలంగా లేదని ఐపాక్ టీం గత వారం నిర్వహించిన సర్వే రిపోర్ట్ ద్వారా తెలిసింది. ఇప్పటికే సీఎం ఐపాక్ టీం ఇచ్చిన నివేదికతో 3 గంటల పాటు వారితో చర్చించారు, పరిస్థితులను సమీక్షించుకుంటున్నారు. పులివెందుల్లో గనక ఇలాగే వదిలేస్తే వచ్చే ఎన్నికల్లో ఘోరమైన పరాభవం తప్పదని హెచ్చరించారు. అందుకే ఎన్నడూ లేని విధంగా సీఎం అయినాక ఎప్పుడూ కూడా పులివెందుల్లో ఒక నిద్ర కూడా చేసింది లేదు. అలాంటిది 3 రోజుల పాటు పులివెందుల్లో మకాం వేసి వార్డు స్థాయి రాజకీయ నేత నుంచి పులివెందుల్లో ఆ నియోజకవర్గానికి వైసీపీ కార్యక్రమాలు చూస్తున్న నేతలందరినీ పిలిపించి ఒక్కొక్కరికి మాట్లాడుకొని పరిస్థితులను సమీక్షిస్తున్నారంటే పులివెందుల్లో కూడా పరిస్థితి చేయి దాటిపోబోతుంది. అందుకే వై నాట్ పులివెందుల అని టీడీపీ నేతలు అనగలుగుతున్నారంటే పులివెందుల్లో వైసీపీకి పరిస్థితి ఆశాజనకంగా లేదని తెలుస్తా ఉంది. దీనిపై మీ అభిప్రాయం తెలియజేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.